క్రాస్ ఓటింగ్ పాల్పడినందున ఆమెని ఆమెతో పాటు మరో ముగ్గురిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా శ్రీదేవి గారిని కూడా సస్పెండ్ చేశారు. ఇవాళ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విధానం చూస్తే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్ట్ అంతా కూడా ఎప్పటి నుంచో ప్రిపేర్గా ఉన్నట్టుగా, ఇవాళే కాదు క్రాస్ ఓటింగే కాదు గతం నుండి కూడా పూర్తిగా ప్రిపేర్గా చంద్రబాబు నాయుడు గారు టచ్లో ఉన్న ప్రెస్ మీట్లాగా అనిపించింది. ఇందులో కొత్తగా ఏమి అనిపించలేదు. కానీ ఆమె మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, ఏమనంటే నేను ఎందుకు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డానంటే అని చెప్పి ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడి మళ్ళీ ఫైనల్గా ఏం మాట్లాడారంటే నేను వేసినట్లు ఎట్లా చెప్పగలుగుతారు మీరు అని మాట్లాడుతూ ఉన్నారు. మీ నోటితో మీరు ఒప్పుకున్నారు, మీ నోటితో మీరు మాట్లాడారు, ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎందుకు వేశాను అనే పదం కాబట్టి ఇక్కడ పెద్దగా చెప్పాల్సిందేం లేదు. ఇక మీరు నియోజకవర్గంలో ఏనాడు కూడా ఎమ్మెల్యేగా ప్రవర్తించాల, ఏనాడు కూడా ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేలు జరిగిన సందర్భాలు లేవు. అది ఉపేక్షించుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు చానాళ్ళు చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఉపేక్షించుకుంటానే ఇంకనన్నా తెలుసుకుంటారు, రాజకీయాలు కొత్త కదా నేర్చుకుంటారులే తెలుసుకుంటారులే అనుకున్నారు. కానీ రాజధాని ప్రాంతం అని చెప్పుకునే మీరు గతంలో అమరావతి జేఏసీ గురించి మీరు మాట్లాడింది, మీ గురించి వాళ్ళు మాట్లాడింది ఒకసారి పరిశీలించుకుంటే మీరేంటి వాళ్ళేంటి అనేది అర్థమైద్ది. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇస్తేనే ఇది మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. మీరు ఒక మాట చెప్తా ఉన్నారు, నేను ప్రమాణం చేస్తాను ఓటు వేయలేదని చెప్పి. నేను చేస్తాను వేశారు, మీరు అమ్ముడు పోయి ఓటు వేశారని చెప్పి నేను చేస్తాను, నేను సిద్ధం ఆ సవాల్ స్వీకరించడానికి.